అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ నాయకత్వం అంతా నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆడపడుచులకి మీరు మంగళవారం శుక్రవారం ధర్మ పరిరక్షణ కోసం మీరు చెప్పిన మాటల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అడుగుతా ఉంటే దాన్ని చెప్పడానికి ఆడపడుచులని ఎందుకు ప్రస్తావించానంటే సమాజంలోని అన్ని సమస్యల్ని అందరి బాధల్ని మీరు అర్థం చేసుకోగలరు. అంటే ఒక ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు ఆలోచించి మీరు చాలా సమాన న్యాయం చేయగలరు అందరికీ. మగవారికన్నా ఏదైనా భావోద్వేగాలు ఎక్కువ ఉండొచ్చేమో కానీ మీరు జన్మనివ్వగల తల్లులు కాబట్టి మీరు ఏదన్నా ఒక యుద్ధం చేస్తే దాంట్లో చాలా న్యాయం ఉంటుందని నేను పరిపూర్ణంగా నమ్మేవాడిని. అందుకని రేపు శుక్రవారం 5:30 to 6:30 ఈ సంధ్యా సమయంలో సామరస్యత కోసం ధర్మ పరిరక్షణ కోసం మీరు దీపాలు వెలిగించి ధర్మాన్ని పరిరక్షిద్దాం, మత సామరస్యాన్ని కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా దేవతలను వేడుకోమని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ నాయకత్వం అంతా నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆడపడుచులకి మీరు మంగళవారం శుక్రవారం ధర్మ పరిరక్షణ కోసం మీరు చెప్పిన మాటల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అడుగుతా ఉంటే దాన్ని చెప్పడానికి ఆడపడుచులని ఎందుకు ప్రస్తావించానంటే సమాజంలోని అన్ని సమస్యల్ని అందరి బాధల్ని మీరు అర్థం చేసుకోగలరు. అంటే ఒక ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు ఆలోచించి మీరు చాలా సమాన న్యాయం చేయగలరు అందరికీ. మగవారికన్నా ఏదైనా భావోద్వేగాలు ఎక్కువ ఉండొచ్చేమో కానీ మీరు జన్మనివ్వగల తల్లులు కాబట్టి మీరు ఏదన్నా ఒక యుద్ధం చేస్తే దాంట్లో చాలా న్యాయం ఉంటుందని నేను పరిపూర్ణంగా నమ్మేవాడిని. అందుకని రేపు శుక్రవారం 5:30 to 6:30 ఈ సంధ్యా సమయంలో సామరస్యత కోసం ధర్మ పరిరక్షణ కోసం మీరు దీపాలు వెలిగించి ధర్మాన్ని పరిరక్షిద్దాం, మత సామరస్యాన్ని కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా దేవతలను వేడుకోమని కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.